నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మనం నేర్చుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. అంటే ఒక విషయాన్ని ఏ విధంగా స్టడీ చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అని తెలుసుకోగలగడమే ఇంపార్టెంట్. మనకిష్టం వచ్చినట్టు చదవడం కాదు, ఒకదాన్ని ఏ పద్ధతిలో నేర్చుకోవాలి, దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయగలగాలి అది మనం తెలుసుకోగలగాలి. మనం ఏ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జామ్ లెవెల్లో మనం చూస్తే ఆ ఎగ్జామ్ లెవెల్లో ఏది కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న చూసుకోవాలి. మనకు తెలిసింది కాదు, మనకు కావాల్సిన దానివైపుగా మనం వెళ్ళాలి. సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కండిషన్స్ ఏంటి అంటున్నారు. ఏదైనా ఒక పార్టీ రిజిస్టర్ అయి ఉంటే ఆ పార్టీ అనేటటువంటి జనరల్ ఎలక్షన్స్లో 1% ఓట్స్ వచ్చింటే అప్పుడే అది ఎలక్టోరల్ బాండ్స్ని రిసీవ్ చేసుకోగలదు అంటున్నారు. కౌనా కాదా? ఎస్. రెండోది, ఏదైనా ఒక పార్టీ అనేటటువంటిది, పొలిటికల్ పార్టీ అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా వెరిఫైయబుల్ అకౌంట్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అవునా కదా? ఎస్. ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటివి నేమ్ అనేటటువంటిది ఉండదు, ఎవరు డొనేట్ చేస్తున్నారనే నేమ్ దాని మీద ఉండదు. అవునా కాదా? ఎస్. అందుకే కదా అనానిమిటీ అన్నాం. మూడు కరెక్టే, కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. సెడిషన్ అనే దానికి సంబంధించి వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని పరిగణలోకి తీసుకొని ఏది తప్పో చెప్పండి అంటున్నారు. స్లోగనీరింగ్ మాత్రమే చేస్తే ఏ విధమైనటువంటి పబ్లిక్ రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఏ విధమైన పబ్లిక్ రెస్పాన్స్ రాలేదు. అప్పుడు వాళ్ళు స్లోగన్స్ చేశారు, అది సెడిషన్ అని చెప్పి చర్యలు తీసుకోవడానికి ఉంటుందా? ఉండదు. అదే కదా చెప్పింది. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. రెండోది, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడము అంటే స్టేట్ అంటే గవర్నమెంట్ని ఓవర్ త్రో చేయడం, అంటే పడవేసేంత థ్రెట్ అనేది దానికి వచ్చి ఉండాలి, అప్పుడే దాన్ని మనం పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడము అంటాం. అవునా కాదా? ఎస్. సెడిషన్ అనేటటువంటి దానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధమైనవే, కాన్స్టిట్యూషనలే అని చెప్తున్నారు. అవునా కాదా? ఎస్. సో ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఇక్కడ నన్ ఆఫ్ ది అబవ్ అని ఉండాలండి. సో అన్నీ కరెక్టే, నన్ ఆఫ్ ది అబవ్ అనేటటువంటిది ఆన్సర్ రైట్. ఆన్సర్ డి అవుతుంది. సరే, మరి ఆర్టికల్స్ చూద్దాం. 20 మరియు 21కి సంబంధించిన ఆర్టికల్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చదువుకుంటాం. ఏరోజాల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంత బేసిక్స్ తెలుసుకుందాం. డిసీజెస్ అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఆ డిసీజెస్ అనేటటువంటివి వివిధ రకాల డిసీజెస్ టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. వాటిలో మేజర్ కేటగిరీ వచ్చేటప్పటికీ కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తాయి, నాన్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, క్యాన్సర్స్ ఇలాంటివి నాన్ కమ్యూనికబుల్, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తించవు. కమ్యూనికబుల్ అంటే ఏంటి? అంటు వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సోకితే అప్పుడు వాటిని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. మన కరోనా అనేటటువంటిది కమ్యూనికబుల్ డిసీజెసేనా? అంటే అది దేని ద్వారా వ్యాప్తి చెందొచ్చు? మామూలుగా అది ఎయిర్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. జనరల్గా కమ్యూనికబుల్ డిసీజ్ ఎయిర్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, బాడీ ఫ్లూయిడ్స్ అంటారు, అంటే మన బాడీలో ఉమ్ము కానీ ఇలాగా. సో బాడీ ఫ్లూయిడ్స్ అంటాం, బాడీ ఫ్లూయిడ్స్ అవ్వచ్చు. ఇంకా దేనివల్ల స్ప్రెడ్ అవ్వచ్చు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే? టచ్ అంటారు, టచ్ చేయడం ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా బ్లడ్ ద్వారా, బాడీ ఫ్లూయిడ్స్లోనే బ్లడ్ అనేది వచ్చేస్తుంది. సో వీటన్నిటి ద్వారాను మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ అనే వస్తాయి. వాటిలో ఎయిర్ ద్వారా వచ్చే వాటిని ఎయిర్ పార్టికల్స్ని ఏరోజాల్స్ అంటారు. ఎయిర్ ద్వారా వ్యాప్తించే జబ్బులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన COVID-19 అనేది ఒక ఎగ్జాంపుల్. మీజల్స్ అంటాం, తట్టు గవదబె అంటాం చూసారా అవి. సో మీజల్స్ కానివ్వండి, టీబీ ట్యూబెరిక్యులోసిస్ అంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఎయిర్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. అవునా కాదా? సరే, బాగుంది. మరి ఇవే కాకుండా కమ్యూనికబుల్ డిసీజెస్లో వెక్టార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దోమకాటు వల్ల కమ్యూనికబుల్ డిసీజెస్ రావచ్చు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయండి, బట్ ప్రైమరీలో అయితే ఇవన్నమాట. సరే, ఇప్పుడు ఏమంటున్నారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్
అంటే ప్రాపర్గా ఈ యొక్క బయలాజికల్ డిజాస్టర్ని డీల్ చేయాలి అంటే దాని యొక్క నేచర్ ఏంటో తెలియాలి, అంతేనా కాదా? వైరస్ ద్వారా వచ్చినటువంటి జబ్బు ఇది. సో బయలాజికల్ డిజాస్టర్, ఆ బయలాజికల్ డిజాస్టర్స్ని ఎదుర్కోవాలంటే దాని యొక్క నేచర్ తెలియాలి. అంటే ఎన్ని మీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళకి వ్యాప్తించవచ్చు, ఇలాగ మనకి తెలియాలి. సో ఇంతకుముందు ఏమన్నారు, మినిమం 2 మీటర్స్ డిస్టెన్స్ పాటించాలి అన్నారు, అవునా? 6 అడుగులు దూరం ఉండాలి అన్నారు. ఇప్పుడు 10 మీటర్స్ వరకు అవి ట్రావెల్ అవ్వచ్చు. 10 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ పర్టికులర్ వైరస్ అనేటటువంటిది ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనిటీ డిఫెన్స్ అనేటటువంటిది బిల్డ్ చేయగలగాలి. ఈ సెకండ్ వేవ్లో వివిధ రకాల స్టడీస్లో మనకు తెలిసింది ఇది. 10 మీటర్స్ వరకు డ్రాప్లెట్స్ తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ 10 మీటర్స్ వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోవడము, వెంటిలేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. వెంటిలేషన్ లేనటువంటి రూమ్స్లో ఎక్కువగా వ్యాప్తించే అవకాశం ఉంది. మనము గమనించారా, కోవిడ్ వచ్చినప్పుడు ఏసీస్ వేసుకోకూడదంట ఇని చెప్తూ ఉంటారు. ఎందుకని? ఎందుకని జనరల్గా అలా చెప్తూ ఉంటారు? క్లోజ్డ్ రూమ్లో వేసుకుంటాం కాబట్టి, వెంటిలేషన్ ఉండదు కాబట్టి కొంత ఇబ్బంది అన్నట్టుగా అన్నమాట. సో కొంత క్లోజ్డ్ రూమ్స్ కాకుండా వెంటిలేషన్ ఉండేలాగా ఉంటే కొంత బెటర్గా దీన్ని ఎదుర్కోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్స్ని ఇదిగో మ్యూకోమైకోసిస్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎపిడమిక్గా, మహమ్మారిగా గుర్తించండి, ఎపిడమిక్ డిసీజెస్ చట్టము 1897 కింద అని చెప్పడం జరిగింది. రాజస్థాన్ గవర్నమెంట్ అనేటటువంటిది ఆల్రెడీ దీన్ని ఎపిడమిక్గా గుర్తించింది. తెలంగాణ గవర్నమెంట్, ఇలా వివిధ రాష్ట్రాలు అనేటటువంటివి దీన్ని ఎపిడమిక్గా గుర్తిస్తున్నాయి. అసలు ఈ మ్యూకర్ మైకోసిస్ అంటే ఏమిటి, దీన్ని ఎందుకని ఎపిడమిక్గా గుర్తించమని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి చెప్పింది? ఏమి, సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా గుర్తించవచ్చు కదా, స్టేట్స్కి ఎందుకు ఆదేశాలు ఇచ్చినట్టు? ఈ కంటెక్స్ట్లో ఈ చట్టం కింద స్టేట్స్కి ఏమేం పవర్స్ ఉంటాయో వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎపిడమిక్ డిసీజెస్ చట్టము అనేటటువంటిది కొంత కాంట్రవర్సీ కూడా అయిందనమాట లాస్ట్ ఇయర్. ఆ కంటెక్స్ట్లో ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేటటువంటిది ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, ఆ కంటెక్స్ట్ మనం చూద్దాం. దానికంటే ముందుగా అసలు ఈ మ్యూకోమైకోసిస్ అనేటటువంటి వ్యాధి అంటే ఏంటి, అది దేనివల్ల వస్తుంది, ఏ విధంగా క్యూర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ గమనించాలి, మ్యూకోమైకోసిస్ అనేటటువంటి వ్యాధి ముందు నుంచే ఉంది, అదేం కొత్త వ్యాధి కాదు. కోవిడ్-19 లాగా కొత్తది కాదు, ముందు నుంచే ఉందన్నమాట. కాకపోతే దాని యొక్క సీరియస్నెస్, నంబర్ ఆఫ్ కేసెస్ అనేటటువంటివి ఇప్పుడు పెరిగాయి కాబట్టి మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అదర్వైజ్ ఆ వ్యాధి ఎప్పటి నుంచో ఉంది, అది ఫస్ట్ పాయింట్. మనకు ప్రిలిమ్స్లో ఎలా అడగచ్చు, అది న్యూ డిసీజ్ ఇలా అడగచ్చు అనమాట. అది న్యూ డిసీజ్ కాదు, ముందు నుంచే ఈ వ్యాధి అనేటటువంటిది ఉంది. ఓకే, ఇది సీరియస్ డిసీజ్ బట్ రేర్గా వచ్చేది. ఫంగల్ డిసీజ్, ఇది ఫంగస్ ద్వారా వస్తుంది, రేర్గా వచ్చేదన్నమాట. మ్యూకర్ మైసైట్స్ అనేటటువంటి ఫంగస్ ద్వారా వస్తుంది. ఎవరినైతే ఎఫెక్ట్ చేస్తుందో, మెడిసిన్స్ అనేటటువంటివి ఉన్నాయి కానీ అవి కాస్ట్లీ అనమాట. ఇది సైనసస్, ముక్కుకి ఇటు సైడ్ ఉంటాయా, సో సైనసస్ అనేటటువంటి వాటిని అఫెక్ట్ చేస్తాయి. ఇన్హేలింగ్ అనేటటువంటి, ఒకవేళ లంగ్స్లోకి వెళ్ళింది అంటే అది చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఒకవేళ దీన్ని కనుక ముందే గుర్తించగలిగి, సింప్టమ్స్ని ముందే చూసుకొని ముందే గుర్తించగలిగి దీనికి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఓకే. లేదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఐకి స్ప్రెడ్ అయిందనుకోండి, కన్ను తీసేయాల్సి రావాల్సినటువంటి పరిస్థితి రావచ్చు, రైట్? ఆ విధంగా మనకి దీని కనుక ట్రీట్మెంట్ రైట్ టైంలో అందించకపోతే చాలా ఫ్యాటల్ అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అందుకని ఈ మ్యూకర్ మైకోసిస్కి ఆల్రెడీ మనకి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటినీ యూజ్ చేయొచ్చు, ప్రాణాలను అయితే రక్షించవచ్చు రైట్ టైంలో కనుక మనం దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే. సో ఆ కంటెక్స్ట్లో ఈ కేసెస్ అనేటటువంటి పెరుగుతూ ఉన్నాయి, ఎస్పెషలీ కోవిడ్ ఉన్నటువంటి పేషెంట్స్. కోవిడ్ అనేటటువంటిది ఆల్రెడీ వ్యాప్తించినటువంటి వాళ్ళలో ఈ కేసెస్ అనేటటువంటివి రీసెంట్గా ఎక్కువ గుర్తించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ మ్యూకర్ మైకోసిస్ అనేటటువంటి వ్యాధిని ఎపిడమిక్ డిసీజెస్ చట్టం కింద గుర్తించాలి. అలా గుర్తించబడితే దానికి సంబంధించి స్టేట్స్, సెంటర్ ఇచ్చిన గైడ్లైన్స్ని కంపల్సరిగా మనం ఫాలో అవ్వాల్సిందే. దాని యొక్క ట్రీట్మెంట్ మెథడ్స్, హాస్పిటల్స్ ఫాలో అవ్వాలి. ఇలాగా దాన్ని ముందే కంట్రోల్ చేయగలిగేటటువంటి అవకాశం లభిస్తుంది. అందుకోసం
దీన్ని ఎపిడమిక్ డిసీజెస్ చట్టం అనే దాని కింద యాడ్ చేయండి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అడగడం జరిగింది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని జైగో మైకోసిస్ అని కూడా పిలుస్తారు, బ్లాక్ ఫంగస్ అని పిలుస్తారు, మ్యూక మైకోసిస్ అని పిలుస్తారు, జైగో మైకోసిస్ అని కూడా దీన్ని పిలుస్తారు. మరి రీసెంట్గా మనకి న్యూస్లో వైట్ ఫంగస్ అనేది కూడా వినిపిస్తుంది, అవునా? బ్లాక్ ఫంగస్ కంటే ఇది చాలా ఇన్ఫెక్షువస్, ఇది చాలా డేంజరస్. బీహార్లోని పాట్నాలో ఈ కేసుల్ని మళ్ళీ కనుగొన్నారు, అవునా కాదా? వైట్ ఫంగస్ అనేది కూడా న్యూస్లో ఉంది. వైట్ ఫంగస్ అనేటటువంటిది క్యాండిడా అనేటటువంటి ఈస్ట్ సెల్స్ వల్ల ఇది వస్తుంది. ఇది సేమ్ బ్లాక్ ఫంగస్ లాగే త్రోట్ వీటన్నిటిలోనూ ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. మౌత్, త్రోట్, గట్, వజైనా వీటన్నిటిలోనూ ఇన్ఫెక్షన్స్ని కలగజేస్తుంది. బ్లాక్ ఫంగస్తో పోలిస్తే ఇది ఇంకా ఇన్ఫెక్షువస్, ఎందుకంటే ఒకేసారి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా ఎవరు హై రిస్క్ ఉంటారు? మనకి బ్లాక్ ఫంగస్లో హై రిస్క్ ఉండే వాళ్ళు ఎవరు? డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ఇలాగా సేమ్ అలాగే వైట్ ఫంగస్కి సంబంధించి కూడా ఐసీయూలో ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నవాళ్ళు, సర్జరీస్ రీసెంట్గా పర్ఫామ్ చేయించుకున్న వాళ్ళు, యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు, డయాబెటీస్, ఇలా ఈ వల్నరబుల్ పీపుల్ అన్నమాట ఈ పర్టికులర్ ఫంగల్ డిసీజ్ అనేటటువంటిది వచ్చేదానికి. ఇండియాలో వైట్ ఫంగస్ కేసెస్ కూడా నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ని ఎపిడమిక్గా గుర్తించమని స్టేట్స్కి ఆదేశాలు సెంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఏమవుతుంది ఇప్పుడు? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని మీరు దీన్ని ఎపిడమిక్ డిసీజ్గా గుర్తించమన్నారు. గుర్తిస్తే ఏమవుతుంది? మనకి ఎపిడమిక్ డిసీజెస్ చట్టము అనేది ఉంది, దాని కింద పవర్స్ అనేటటువంటి వస్తాయి సెంటర్కి, స్టేట్స్కి. సరే, దీని యొక్క మెయిన్ ప్రొవిజన్స్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎపిడమిక్ డిసీజెస్ చట్టము అనే దాని గురించి అడగచ్చు. గమనించండి, ఎపిడమిక్ డిసీజ్ చట్టం అనేటటువంటిది డేంజరస్ ఎపిడమిక్స్ అనేటటువంటి మహమ్మారులు వచ్చినప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి, వాటి యొక్క స్ప్రెడ్ని అడ్డుకోవడానికి ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దీని కింద డిసీజెస్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్కి కొన్ని రెగ్యులేటరీ పవర్స్ అనేటటువంటివి కల్పించడం జరిగింది. టెంపరరీగా రెగ్యులేషన్స్ అన్నమాట ఇవి. మరి ఈ చట్టం కింద ఏ రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ అనేటటువంటివి ఉంటాయి. సెక్షన్ 2A ఎపిడమిక్ డిసీజెస్ చట్టం కింద సెక్షన్ 2A కింద సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఇవ్వబడతాయి. హెల్త్ అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్, కానీ సెక్షన్ 2 కింద ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటటువంటిది ఈ ఎపిడమిక్ డిసీజెస్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ అనేటటువంటిది ఏ మెజర్స్ తీసుకోవాలి, ఏంటి ఇవన్నీ కూడా చెప్తుంది. ఒకవేళ దీంట్లో చెప్పినటువంటి ప్రొవిజన్స్ని కనుక డిస్ఒబే చేస్తే, అంటే పాటించకపోతే పెనాల్టీస్ అనేటటువంటివి విధిస్తారు. మనకి సెక్షన్ 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, దీని కింద పెనాల్టీస్ అనేటటువంటి విధించడం జరుగుతుంది. ఈ డిసీజెస్ చట్టాన్ని ఇంతకుముందు కూడా స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనకు కోవిడ్ అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్వైన్ ఫ్లూ, ప్లేగ్ వ్యాధి, ఇలా వివిధ రకాల డిసీజెస్కి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ పవర్స్ అనేటటువంటివి ఉంటాయి. హెల్త్ మినిస్ట్రీ, మామూలుగా అయితే డిజాస్టర్స్ని డీల్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏది? హోమ్ మినిస్ట్రీ కదా. సో ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ అనేటటువంటిది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. నోడల్ ఏజెన్సీగా ఉండి ఈ డిసీజ్ని డీల్ చేయడం గురించి చెప్తుంది. హోమ్ మినిస్ట్రీ కాదు ఇక్కడ, హెల్త్ మినిస్ట్రీ. జనరల్గా అయితే డిజాస్టర్స్కి సంబంధించి నోడల్ ఏజెన్సీ హోమ్ మినిస్ట్రీ ఇండియాలో. నెక్స్ట్ ఆర్టికల్, ఇది మనకి జిఎస్లో అక్కర్లేదు. ఎవరైనా ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఉంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఆంథ్రోపాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ చదువుకోవాలండి. అందుకే దీన్ని హైలైట్ చేశారంటే, ఆల్టిట్యూడ్, ఎత్తు పెరిగే కొద్దీ, అంటే ఎత్తైన పరిసరాల్లో నివసించే వాళ్ళలో బ్లడ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఫిజియోలాజికల్ చేంజెస్ అనేటటువంటివి ఉంటాయి. లో ఆల్టిట్యూడ్ రీజన్లో ఉండే వాళ్ళతో పోలిస్తే టిబెటన్స్, అంటే హై ఆల్టిట్యూడ్లో ఉండే వాళ్ళలో మార్పులు ఉన్నాయి వాళ్ళ యొక్క బ్లడ్ కంపోజిషన్లో అని చెప్తున్నారు. సో ఒకసారి ఎవరైనా ఆంథ్రో స్టూడెంట్స్ ఉంటే కంపల్సరిగా చదివి పెట్టుకోండి. ఇలాంటివే మీరు ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్గా వాల్యుయేషన్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. మరి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఉండేటటువంటి ఇంటరాక్షన్స్ గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్తున్నారు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్తో, అంటే
స్టేట్ గవర్నమెంట్ కింద వివిధ రకాల డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఉంటారు, అవునా? సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏదైనా కోఆర్డినేషన్ కానీ ఏదైనా చేపట్టాలంటే ఎవరి ద్వారా చేపడుతుంది? స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా డిస్ట్రిక్ట్స్ని, లోకల్ గవర్నమెంట్స్ని రీచ్ అవుతుంది. అదేనా నార్మల్ ప్రోటోకాల్? అయితే రీసెంట్గా మనకి మన ప్రైమ్ మినిస్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ లేదా కలెక్టర్స్ అంట, సో వాళ్ళతో డైరెక్ట్గా మీట్ అనేది చేపట్టడము స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ లేకుండా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కూడా స్టేట్ మినిస్టర్ని ఇన్వైట్ చేయకుండా స్టేట్ లెవెల్ అదర్ అఫీషియల్స్ని ఇన్వైట్ చేయడము, ఇది రీసెంట్గా మనం చూస్తున్నటువంటి ట్రెండ్. తమిళనాడుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళ యొక్క ఏ అఫీషియల్ని పంపించలేదు ఈ పర్టికులర్ మీటింగ్స్కి, అంటే వర్చువల్గా ఆన్లైన్ మీటింగ్స్ అన్నమాట, అయినా సరే పంపించలేదు. ఎందుకని? బైకాట్ చేయడం మా ఉద్దేశం కాదు, ఒక హైరార్కీ, ఒక ప్రోటోకాల్ అనేటటువంటిది ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా. లాస్ట్ టైం కూడా ఏమైంది, మమతా బెనర్జీ కంప్లైంట్ చేశారు, మమ్మల్ని ఏమో వర్చువల్ మీట్ అని పిలిచారు కానీ మాకు ఒక్కరికి కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు మాట్లాడడానికి, అలాంటప్పుడు ఎందుకు మమ్మల్ని పిలవాలి అన్నట్టుగా అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది కన్సల్టేషన్స్ అనేటటువంటివి మ్యాండేటరీ, కన్సల్ట్ అవుతూ ఉంది, కానీ ఆ కన్సల్టేషన్స్లో స్టేట్ గవర్నమెంట్ని బైపాస్ చేయకుండా దానికి కూడా ఇంక్లూడ్ చేయాలి. వన్ ఆఫ్ ద రీజన్స్ పొలిటికల్ కన్సిడరేషన్ అయితే, రెండో రీజన్ బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ కనుక యాక్టివ్గా ఇంప్లిమెంటేషన్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారో అప్పుడు కోఆర్డినేషన్ ఇంకా ఈజీ అవుతుంది. సో ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పొలిటికల్ లీడర్షిప్ అన్నటువంటిది, స్టేట్ లెవెల్ పొలిటికల్ లీడర్షిప్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, దాన్ని బైపాస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంతేనా కాదా? బెటర్ గవర్నెన్స్, బెటర్ కోఆర్డినేషన్ ఉండాలి అంటే స్టేట్ లెవెల్ పొలిటికల్ లీడర్షిప్ కూడా రెడీగా ఉండాలి. టీమిండియా అన్నారు. టీమిండియా అంటే ఏంటి? అందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అప్పుడు ఇంక్లూడ్ చేయాలి. డిస్కషన్స్ టైం వేస్ట్ అని అనుకోకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇజ్రాయెల్ పాలస్తీనా రిలేషన్స్కి సంబంధించి మనం దీన్ని రిలేటెడ్గా చాలా డీటెయిల్డ్ వీడియో అనేటటువంటి చేశాము. ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించినటువంటి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అన్న దాని గురించి చెప్తున్నారు. సో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, ఇంతకుముందు అంతా కూడా మనము పాలస్తీనా అనేటటువంటి దానికి సంబంధించి టూ స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి, ప్రాంతం ఏదైతే ప్రస్తానికి ఉందో దాన్ని ఇజ్రాయెల్ అని, పాలస్తీనా అని రెండు దేశాలుగా విభజించాలి అన్న దానికే మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఆ టూ స్టేట్ సొల్యూషన్లో భాగంగా పాలస్తీన్ అనేటటువంటిది ఏం చెప్తూ వచ్చింది, జెరూసలం అన్నటువంటిది మా క్యాపిటల్ అని. సో ఆ జెరూసలం అన్నది పాలస్తీనా యొక్క క్యాపిటల్గా మనం ఇంతకుముందు అంతా గుర్తిస్తూ వచ్చాం, కొన్ని రోజులుగా దాన్ని మెన్షన్ చేయట్లేదు. ఇటువంటి సందర్భంలో మనకి ఇజ్రాయెల్ ఇంపార్టెంటే, కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతూ ఉన్నాయి, బాంబింగ్స్ జరుగుతూ ఉన్నాయి, 10 రోజులు అయినా సరే ఏ విధమైన సీజ్ ఫైర్ జరగలేదు. ఇటువంటి సందర్భంలో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఇజ్రాయెల్తో, మంచిగానే ఉంది మనకి. కానీ వరల్డ్ వైడ్గా చూసుకుంటే దీని యొక్క కన్సర్న్ కూడా ఇంపార్టెంటే కదా. అందువల్ల డిస్క్రిమినేటరీ అటాక్స్ అనేటటువంటి దాన్ని అపోజ్ చేయాలి. డిస్ప్రపోర్షనేట్ బాంబింగ్స్ అనేవి జరుగుతున్నాయి. వీళ్ళేమో లక్ష్మీ పటాకుల్లాగా చిన్న చిన్న మిజైల్స్ పంపిస్తే, వీళ్ళేమో భారీ ఎత్తున మిజైల్స్ని లాంచ్ చేయడం, డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ అనేది ఉంది. సివిలియన్స్ వీళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ కంటెక్స్ట్లో ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అనేటటువంటిది అనౌన్స్ చేయడము, పొలిటికల్ సొల్యూషన్ వైపుగా రెండు దేశాలు ముందుకెళ్లేలాగా వివిధ దేశాలు ప్రయత్నించాలి, దాంట్లో ఇండియా కూడా భాగస్వామ్యం వహించాలి. 1947లోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనికి సంబంధించి రిజల్యూషన్ కోసం టూ స్టేట్ సొల్యూషన్ అంది. అదే మన యొక్క స్టాండ్ కూడా. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే దిశగా మనం వివిధ దేశాలని ఇంకా కన్విన్స్ చేయగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏం చెప్తున్నారు, హెల్త్కి సంబంధించి పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇండియాలో అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పాండమిక్ దీంట్లో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్గా చెప్పచ్చా అన్న కంటెక్స్ట్లో చూడాలి. ఇండియాలో ప్రతి 100,000 మందికి ఎంతమంది ఫిజీషియన్స్ ఉన్నారు, 85 మంది ఉన్నారు 2017లో. అదే బంగ్లాదేశ్లో అయితే 58 మంది, శ్రీలంకలో ఏమో 100 మంది,
జపాన్లో 241 మంది, అంటే ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్తో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవి రెండే మనకంటే కొంచెం తక్కువ ఉన్నాయి. అదర్వైజ్ మిగిలిన దేశాలన్నీ కూడా మనకంటే ఎక్కువగా ఉన్న సందర్భం అన్నమాట. సో ఇటువంటి కంటెక్స్ట్లో మరి ఇండియాలో ఏమి ఏ మెజర్స్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు అడ్హాక్ అప్రోచ్ కాదు పర్మనెంట్గా హెల్త్ కేర్కి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హెల్త్ కేర్కి సంబంధించి అసలు ఏం మెజర్స్ తీసుకోవాలి అన్నటువంటిది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న క్రైసిస్ హెల్త్ క్రైసిస్, హెల్త్ అన్ప్రెసిడెంటెడే కాదనట్లేదు, కానీ హెల్త్ కేర్ సిస్టమ్ రెడీగా లేకపోవడం వల్లే కదా. సో ముందుగా ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి, అవునా కాదా. ప్రస్తుతానికి 1.2% ఆఫ్ జీడిపిని హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్గా మనం పెడుతున్నాము, ప్లస్ హ్యూమన్ రీసోర్సెస్ని బిల్డ్ చేయగలగాలి. మెడికల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కాస్ట్లీ అయింది. సో ఏ విధంగా మెడికల్ ఎడ్యుకేషన్ని రిఫార్మ్ చేసుకుని బెటర్గా హ్యూమన్ రీసోర్సెస్ని, ట్రైన్డ్ హ్యూమన్ రీసోర్సెస్ని ఉంచాలి. రూరల్ అర్బన్ గ్యాప్స్ అనేటటువంటివి ఉన్నాయి, ఆ రూరల్ అర్బన్ గ్యాప్స్ అనేటటువంటివి తగ్గించాలి. నాలుగోది హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్, ఎందుకంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది అందే విధంగా ఉండాలి. ఓవరాల్గా హెల్త్ పాలసీ అనేటటువంటిది ఇలాంటి ఏ విధమైన పాండమిక్ కానీ సడన్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫేస్ చేసేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బిల్డప్ చేసుకుని ఉండాలి, అంతేనా. సో డిఫరెంట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇందాక అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది రెడీగా ఉండాలి, అవేర్నెస్ అనేటటువంటిది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఈ విధంగా హెల్త్ క్రైసిస్ని మనం ఎదుర్కోగలము. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ సెకండ్ వేవ్ అనేటటువంటి దాంట్లో ఎకానమీ అనేటటువంటిది రివైవ్ అవ్వగలదా, ఎకానమీ మనం అనుకున్నట్టుగా పాజిటివ్ టెరిటరీలోకి రాగలదా, ఎకానమీ మళ్ళీ రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉందా అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఎకానమీ అనేటటువంటిది ఎప్పుడు గ్రో అవుతుంది, ఒక ఎకానమీలో డిమాండ్ అన్నది పెరగాలి, అంతేనా. డిమాండ్ అన్నది పెరిగితే ప్రొడక్షన్ అన్నది పెరుగుతుంది, ప్రొడక్షన్ అన్నది పెరిగితే ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు జీడిపి అనేది పెరుగుతుంది. కానీ ఈ సెకండ్ వేవ్, చాలా ప్రాంతాల్లో లాక్డౌన్స్ విధించడం, ఎకనామిక్ యాక్టివిటీ లిమిటెడ్గా ఉండడం, డిమాండ్ అనేటటువంటిది పడిపోవడం, వీటన్నిటి వల్ల ఎకానమీ స్లోడౌన్ అయింది. స్లోడౌన్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంత ఉంది అన్నట్టుగా అన్నమాట, ప్రజెంట్ ఇయర్ ఎంత ఉంది అని. రెసెషన్ అంటే టూ క్వార్టర్స్ ఏదైనా సరే, ఏ క్వార్టర్ అయినా టూ సక్సెసివ్ క్వార్టర్స్ నెగటివ్ జీడిపి గ్రోత్ రేట్ని కనుక వస్తే అది రెసెషన్ అంట. కానీ లాస్ట్ ఇయరే ఆల్రెడీ నెగటివ్లో ఉంది కాబట్టి ఈ ఇయర్ రెసెషన్ కండిషన్స్ ఉండవు, స్లోడౌన్ కండిషన్స్ ఉండొచ్చు. డిప్రెషన్ అంటే కంటిన్యూస్గా నెగిటివ్ జోన్లోనే ఉంటూ ఎంప్లాయ్మెంట్ కూడా పడిపోతే దాన్ని డిప్రెషన్ అని చెప్తాము. నెక్స్ట్ ఆర్టికల్ అటు జాగ్రఫీ ఇటు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనా అనేటటువంటిది టిబెట్ హైవే అనే దాన్ని కంప్లీట్ చేసింది అంటున్నారు. టిబెట్ హైవే అంటే ఏంటి, టిబెట్ అనేది అటనామస్ ప్రాంతం. ఈ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ ఈ జిల్లా ఉందా, ఈ జిల్లాకి ఇంతవరకు చాలా దగ్గర వరకు వాళ్ళ యొక్క నేషనల్ హైవేని బిల్డ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒకవేళ ఏదైనా యుద్ధ టైంలో కానీ ఇలాగా ఈ నేషనల్ హైవే అనేటువంటి ఉండడం వల్ల వాళ్ళ ట్రూప్స్ని గ్యాదర్ చేసుకోవడం అంతా చాలా ఈజీ. మనం కూడా నేషనల్ హైవే అనేటటువంటిది ఉంది, మనకు కూడా ఈ డిస్ట్రిక్ట్స్లో బార్డర్ రోడ్ అనేటటువంటిది ఉంది. కానీ వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయడం వల్ల బ్రహ్మపుత్ర నదికి ప్యారలల్గా ఈ నేషనల్ హైవే అనేది రన్ అవుతుంది. మనకు తెలుసు కదా బ్రహ్మపుత్ర అనేది ఇదిగో ఈ విధంగా వచ్చి ఇలా మన అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ పర్టికులర్ నది ప్యారలల్గా ఉండడము, బార్డర్లోనే ఉండడము, ఇది డిస్ప్యూటెడ్ ఏరియాలో ఉండడం వల్ల కొంత స్ట్రాటజిక్గా మనకి ఛాలెంజింగ్ అని చెప్పచ్చు. వరల్డ్లోనే హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి యార్లుంగ్ జాంగ్బో అనేటటువంటి కెనయాన్ అంటే ఏంటి, కొండ అనేటటువంటిది నీటి ప్రవాహం వల్ల చీల్కొని ఉండడం. సో ఆ కెనయాన్ ఈ దగ్గర అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరగా ఈ హైవే అనేటటువంటిది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూడండి చైనా అనేటటువంటిది స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ హైవే, వరల్డ్లోనే డీపెస్ట్ కెనయాన్ అయినటువంటి
యార్లాంగ్ కెనియాన్ అనేటటువంటి దీని దగ్గర టిబెట్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. బ్రహ్మపుత్ర రివర్ యొక్క బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఫామ్ అయినటువంటి కెనియాన్ అన్నమాట. టిబెట్ అటనామస్ ప్రాంతంలో 2017లో స్టార్ట్ చేశారు. అనుకున్న టైం కంటే కొన్ని నెలల ముందే కంప్లీట్ చేశారు. 30 బిలియన్ యువాన్స్ వాళ్ళు దీని మీద స్పెండ్ చేయడం జరిగింది. జాగ్రఫికల్గా ఇక్కడ ఏమేమి మౌంటైన్స్ ఉన్నాయన్నటువంటిది ఒక ఒక ఆస్పెక్ట్ అయితే, రివర్ అనేటటువంటిది ఏ విధంగా టర్న్ అవుతుంది ఇదంతా ఇంకొక ఆస్పెక్ట్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా రష్యా అనేటటువంటిది ఆర్కిటిక్ ప్రాంతంలో మిలిటరీ యాక్టివిటీ మిలిటరీ ప్రెజెన్స్ని పెంచింది. దాంతో యుఎస్ కూడా తన యొక్క మిలిటరీ ప్రెజెన్స్ని పెంచడం, ఈ విధంగా రెండు దేశాల మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఆర్కిటిక్ ప్రాంతానికి చేరింది. గమనించాలి ఇక్కడ ఇది రష్యా ప్రాంతం, ఆర్కిటిక్ ఓషన్. దీని చుట్టూ ఇక్కడ ఫ్రాన్స్ జోసెఫ్ ల్యాండ్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ మనకి రష్యా యొక్క ఆర్మీ బేస్ అనేటటువంటిది ఉంది. ఈ రష్యా యొక్క ఆర్మీ బేస్ చూడండి, యాంటీషిప్ మిజైల్ సిస్టమ్ని ఈ ఫ్రాన్స్ జోసెఫ్ ల్యాండ్లో అలెగ్జాండ్రా ల్యాండ్ అనే ఐలాండ్ ఉంది. ఆ ఇలాంటి మీద రష్యా యొక్క నదన్ మోస్ట్ మిలిటరీ క్యాంప్ అనేటటువంటిది ఉందన్నమాట. ఇక్కడ మిలిటరీ డైమెన్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడము చూడండి. ఇక్కడ యుఎస్కి అలస్కా అనే ప్రాంతం ఉంది. అలస్కా దీని దగ్గర ఇప్పుడు ఉక్రెయిన్లో టెన్షన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ వీడియోలో మనం ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య కాన్ఫ్లిక్ట్స్ వాటి గురించి చదువుకున్నాం కదా. సో ఆ కంటెక్స్ట్లో యుఎస్ అనేటటువంటిది కూడా పీస్ఫుల్ కోఆపరేషన్ ఉండాలండి. ముందుగానే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ ప్రాంతం ముందే ఇది అవుతుంది. అక్కడ ఉన్న ఇండిజినస్ పీపుల్ వీళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ కంటెక్స్ట్లో ఆర్కిటిక్ అనేటటువంటిది కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ మధ్య మనకు తెలుసు నేటో మెంబర్స్కి రష్యాకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతూ ఉంది. ఉక్రెయిన్ అనేటటువంటి దాని బార్డర్లో రష్యా యొక్క ఫోర్సెస్ రావడం కానీ ఉక్రెయిన్తో గొడవలు అనేటటువంటి ముందు నుంచి ఉన్నా ఇప్పుడు మళ్ళీ పెరగడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ జాగ్రఫీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. అంటార్క్టికాలోనే అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్బర్గ్ అనేటటువంటిది బ్రేక్ అయింది అంటార్క్టికా నుంచి అని చెప్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తీసుకున్నటువంటి ఈ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడాలి. A76 అనే ఐస్బర్గ్ అన్నమాట. ఐస్బర్గ్ అనేటటువంటిది ఇది ఇక్కడ ఉందా అంటార్క్టిక్ ప్రాంతంలో ఉన్న ఈ రాన్ ఐస్ షెల్ఫ్ అనేటటువంటిది ఏదైతే ఉందో, సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఐస్బర్గ్ అనేటటువంటిది ఫామ్ అయింది. ఇంతకీ ఐస్ షెల్ఫ్ అంటే ఏంటి, ఐస్బర్గ్ అంటే ఏంటి, గ్లేషియర్ అంటే ఏంటి, ఐస్ షీట్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి గమనిద్దామా. ఒకసారి అంటార్క్టికా యొక్క జాగ్రఫీని గమనించండి. అంటార్క్టిక్ పెనిన్సులా, రాన్ ఐస్ షీల్డ్, రాస్ సీ, రాస్ ఐస్ షెల్ఫ్, ట్రాన్స్ అంటార్క్టిక్ మౌంటైన్స్, ఇది సౌత్ పోల్, ఇది క్వీన్ మౌత్ ల్యాండ్, ఎమ్నీ ఐస్ షీట్, విల్కిస్ ల్యాండ్, ఇది మ్యాగ్నెటిక్ సౌత్ పోల్. మనకు తెలియాలి సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ రెండు డిఫరెంట్ అని. ఇది వెస్ట్ అంటార్క్టిక్ ఐస్ షీట్, అమున్సెన్ సీ, బెల్లింగ్సుసెయిన్ సీ, లార్సెన్ ఐస్ షెల్ఫ్, ఫ్లించర్ ఐస్ షీట్, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్ రైట్. ఒకసారి గమనించండి, ఇది మనకి సౌత్ పోల్ ఈ ప్రాంతమా. ఇక్కడ ఉండేటటువంటి లార్సన్ సీ అనేటటువంటి ఐస్ షెల్ఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఐస్బర్గ్ అనేది ఫామ్ అయింది. ఇంతకీ ఐస్బర్గ్ ఐస్ షెల్ఫ్ ఇంటి తేడా, బెడ్ రాక్, ఒక రాక్ ఏదైనా ఒక పెద్ద ల్యాండ్ మాస్ దాని మీద ఐస్ అనేటటువంటి మన మంచు అనేటటువంటి కురిసినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాలకి అది బాగా గట్టిపడుతుంది, ఐస్ షీట్ లాగా ఫామ్ అవుతుంది. ఐస్ షీట్ అనేటటువంటిది ఐస్ షెల్ఫ్ అవుతుంది. వాటర్ మీద అది తేలుతూ ఉన్నప్పుడు ఐస్ షెల్ఫ్ అంట. అది ఈ ల్యాండ్ మాస్ నుంచి విడిపోయి సపరేట్గా వాటర్లో తేలుతూ ప్రయాణిస్తూ ఉంటే దాన్ని మనం ఐస్బర్గ్ అంటాము. ఐస్బర్గ్ అన్నటువంటిది ఐస్ షెల్ఫ్ నుంచి బ్రేక్ అయ్యి ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ 1/11 పార్ట్ మాత్రమే పైన తేలుతూ ఉంటుంది, మిగిలిన పార్ట్ సముద్రం లోపల ఉంటుంది. ఐస్ షెల్ఫ్ అనేటటువంటిది స్లోగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది రైట్. ఐస్ షెల్ఫ్ అంటాం దాన్ని. ఐస్ షీట్ అనేటటువంటిది ల్యాండ్ మీద ఆక్యుపై అయి ఉంటుంది. ఐస్బర్గ్ అంటే సపరేట్ అయి ఉంటుంది రైట్. మరి ఎందుకు ఇలా జరుగుతున్నట్టండి, ఎందుకు సపరేట్ అయి ఉండొచ్చు? గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఓన్లీ మిగిలిన కాంటినెంట్స్ని మాత్రమే కాదు, ఇక్కడ ఏ విధమైనటువంటి హ్యూమన్ యాక్టివిటీ ఒక సైంటిఫిక్ పర్పస్కి తప్ప
మిగిలిన వాటికి లేనప్పటికీ గ్లోబల్ వార్మింగ్ అన్ని ప్రాంతాలని ఎఫెక్ట్ చేస్తుంది. ఓవరాల్ భూమి మీద టెంపరేచర్స్ పెరుగుతాయి, దాని రిజల్ట్గా క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది అవుతుంది. ఆ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఈ మంచు ఖండం కరగడము దాని యొక్క ఇంపాక్ట్ని అది దారితీస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. లోకల్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలివ్ రిడ్లీ టర్టల్స్ వీటిని సేవ్ చేయడానికి సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ప్లస్ గవర్నమెంట్ కూడా లోకల్స్ని వాడుతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెల్లూరుకి సంబంధించినటువంటి నవాబ్పేట్ దానికి సంబంధించినటువంటి ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాకాడు మండలం అంటున్నా, సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలివ్ రిడ్లీ టర్టల్స్ అనేటటువంటివి ఏమవుతాయంటే సముద్రం నుంచి వచ్చి ఈ శాండ్ ఏదైతే ఉంటుందో ఆ శాండ్లో కొంత తవ్వి దాంట్లో గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇవి హ్యాచ్ అవ్వగానే సముద్రం వైపుగా ఈ హ్యాచ్ అయినటువంటి చిన్న చిన్న పిల్లలని వెళ్తాయి, సముద్రం వైపుగా వెళ్తాయి. కానీ కొంతమంది ఆ గుడ్లని అమ్మడానికని తీసుకోవడము లేదా ఈ పర్టికులర్ ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీ కానీ టూరిజం అని చెప్పి దాన్ని తొక్కేయడం ఇలా చేస్తూ ఉంటారు. అవి లేకుండా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది లోకల్స్ ద్వారానే అక్కడ ఉన్నటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడం. సో ఆ ప్రొటెక్ట్ చేయడం ఏమవుతుంది, లోకల్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పద్ధతి. ఎప్పుడూ కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఆల్రెడీ మనకు తెలుసు చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఆలివ్ రిడ్లీ సీ టర్టల్కి సంబంధించి మనకేం తెలియాలి, ఇది వల్నరబుల్ లిస్ట్లో ఉంది. ఉన్నటువంటి టర్టల్స్ సీ టర్టల్స్ అన్నిట్లోనూ అబాండెంట్గా ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఆలివ్ రిడ్లీ టర్టల్స్. మనకి ఒడిస్సాలోని గరిమాత మెరైన్ శాంక్చరీ, రుషికుళ్యా అనేటటువంటిది, ఆ ప్రాంతాలు ఈ ఆలివ్ రిడ్లీ టర్టల్స్కి చాలా ఫేమస్ ప్రాంతాలు. ఈస్ట్ తీరము వెస్ట్ తీరం అన్ని చోట్లనూ ఆలివ్ రిడ్లీ టర్టల్స్ ఉన్నా ఆ ప్రాంతం అనేది కంపారిటివ్లీ ఎక్కువ వల్నరబుల్, అన్నిటికంటే ఎక్కువ వల్నరబుల్ అని చెప్తాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగడం జరిగింది. రీసెంట్గా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగడం జరిగింది అన్నారు. ఇన్ఫ్లేషన్ పెరగడం అంటే ఏంటి, ఇంతకీ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది అదొకసారి చూద్దామా. అంటే ప్రైసెస్ వస్తువులు మరియు సేవలు వాటి యొక్క ధరలు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే వస్తువులు సేవల యొక్క ధరలు పెరుగుతూ మన యొక్క శాలరీస్ ఏం పెరగట్లేదు ఇంకా తగ్గుతున్నాయి, అంటే వేజెస్ వీటిలో ఏమో కాంట్రాక్షన్ తరుగుదల ఇన్ఫ్లేషన్ పెరుగుదల, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన దగ్గర డబ్బులేమో పెరగట్లా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, దానివల్ల కన్జంప్షన్ డిమాండ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అండి, కన్జంప్షన్ డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఎక్కువ కొనేది ఇప్పుడు కొంచెం తక్కువ కొనుక్కుంటాం. ఎప్పుడైతే కన్జంప్షన్ డిమాండ్ అనేది తగ్గుతుందో డిమాండ్ తగ్గినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుందా పెరుగుతుందా, ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో తక్కువ ప్రొడ్యూస్ చేయడానికి అంతే మంది వర్కర్స్ అవసరమా, కాదు. ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఎంప్లాయ్మెంట్ డిమాండ్ అనేది కూడా తగ్గుతుంది, అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది ప్రొడక్షన్ తగ్గుతుంది అంటే ఓవరాల్గా గ్రోత్ జీడిపి యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గుతుందా లేదా, జీడిపి తగ్గుతుంది. మరి దీన్ని రివైవ్ చేయాలి అంటే ఒకవైపు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, రెండోది కన్సంప్టివ్ డిమాండ్ అనేది పెరిగేలాగా ఫిస్కల్ స్టిమ్యులస్, ఆల్రెడీ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ అభియాన్ కింద లాస్ట్ 1 ఇయర్గా ఇచ్చారు. కానీ ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ యొక్క ఫలాలు అనేటటువంటివి దాని ఇంపాక్ట్ చూపించకముందే సెకండ్ వేవ్ అనేటటువంటిది వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా ఇవ్వడం ఇది కుదరకపోవచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్స్ అయితే తీసుకోగలగాలి. ఆర్బీఐ అనేటటువంటిది ఎకానమీలో ఇది పెరగడం అనేటటువంటిది ఒక కన్సర్న్గా చెప్పడం జరిగింది. ఎందుకు అర్థమైందా, ఏమవుతుంది ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగితే ఏమవుతుంది ఎకానమీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నది ఇక్కడ మనకు అర్థమవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ మరాఠా రిజర్వేషన్స్కి సంబంధించిన జడ్జిమెంట్కి సంబంధించి, రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది ఏం జడ్జిమెంట్ ఇచ్చింది మరాఠా కేసుకి సంబంధించి, స్టేట్స్కి అథారిటీ లేదు. నూట 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓబీసీస్ని గుర్తించేటటువంటి అధికారం ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే నోటిఫై చేయగలరు కొత్తగా వచ్చినటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం ప్రకారం అన్నారు. అయితే ఇది డివిజన్ ఆఫ్ పవర్స్కి మరి విరుద్ధం కదా, అంటే ఫెడరలిజం సమాఖ్య విధానం అన్న దాంట్లో ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ యొక్క వెల్ఫేర్ పాలసీస్ తీసుకోవడానికి సెంటర్కిను స్టేట్స్కి రెండింటికి పవర్స్ అనేవి ఉండేవి.
మరి 102వ రాజ్యాంగ సవరణ చట్టం తేవడం ద్వారా సెంటర్ యొక్క పవర్స్ అనేటటువంటివి పెరిగి స్టేట్ పవర్స్ తగ్గినట్టే కదా. దీన్నే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసింది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంటే మేము ఆ ఉద్దేశంతో తీసుకొని రాలేదండి. అక్కడ క్లాజ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్టేట్స్ పవర్స్ తీసేయాలని మనం తీసుకొని రాలేదని సెంట్రల్ గవర్నమెంటే ఇప్పుడు రివ్యూ పిటిషన్ ఫైల్ చేసింది. అంటే ఆ క్లాజ్ని మీరు స్టేట్స్కి కూడా ఉంది పవర్ అన్నది రికగ్నైజ్ చేయండి అన్నట్టుగా అన్నమాట. అలా చేయకపోతే ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి వైలేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మరాఠాస్కి ఇవ్వాలా వద్దా అని కాదు ఇక్కడ విషయం. పవర్స్ ఎవరికి ఉన్నాయి, సెంటర్కా స్టేట్స్కా ఎవరి పవర్స్ ఎక్కువ అనేది ఇక్కడ కంటెక్స్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ పాలసీ అంటున్నారు. వ్యాక్సిన్ పాలసీ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి, మనకి వ్యాక్సినేషన్ అనేటటువంటిది వ్యాధి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అంతేనా కాదా. వ్యాక్సిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వ్యాధి రాకుండా వ్యాధిని ప్రివెంట్ చేస్తుంది. రెండోది వ్యాధి వస్తే దానికి ట్రీట్మెంట్గా అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అంతేనా కాదా, సో ట్రీట్మెంట్ కాస్ట్ అనేటటువంటి తగ్గిస్తుంది. మూడోది ఇల్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇల్నెస్ వల్ల వచ్చే ఎకనామిక్ లాస్ని తగ్గిస్తుంది అంతేనా అండి. 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి, సో ఆ ఇల్నెస్ వల్ల వచ్చేటటువంటి ఎకనామిక్ లాస్ అనేటటువంటిది అడ్రస్ చేయడానికిను వ్యాక్సినేషన్ మనకి ఇంపార్టెంట్. ఓకే, మరి ఎవరికి వ్యాక్సినేషన్ అందించాలి, వ్యాక్సినేషన్ పాలసీ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ కంటెక్స్ట్గా మారింది. సో వ్యాక్సిన్ పాలసీ అంటే ఏంటి, ఆ వ్యాక్సినేషన్ పాలసీ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూడాలి. సరే చూద్దాం. వ్యాక్సినేషన్ పాలసీలో ముందు ఎవరు వల్నరబుల్ గ్రూప్స్ ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, సో ప్రయారిటైజేషన్ చేసుకోవడము. ఇంకా కొంతమందికి వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేటటువంటిది ఉంది, అంటే వ్యాక్సిన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట అని చెప్పేసి అట్లా. సో వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేటటువంటి తగ్గించాలి. ఇప్పుడు చూడండి, మనకి ఈ నెల్లూరు దగ్గర నాటు మందు అంటున్నారు. సో అంటే వ్యాక్సిన్స్ తీసుకోవడానికి కంటే కూడా మనకు తెలిసిన వాటిని నమ్మడానికి మనం బిలీవ్ చేస్తాం. సో అలా కాకుండా అవేర్నెస్ అనేటటువంటిది, వ్యాక్సిన్ హెసిటెన్సీని తగ్గించాలి, వ్యాక్సిన్స్ తీసుకోండి మంచిదే అని. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి స్టేట్స్ని మీరే కొనుక్కోండి, ఆ కాస్ట్ మీరే, ఇలా కాకుండా ఆ డిస్ట్రిబ్యూషన్ పాలసీ అనేది మళ్ళీ ఒకసారి రీథింక్ చేయాలి. యూనివర్సల్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఆలోచించాలి అంతేనా కాదా అండి. ఇప్పుడున్నటువంటి కంటెక్స్ట్లో యూనివర్సల్గా ఫ్రీ వ్యాక్సినేషన్, యూనివర్సల్ ఫ్రీ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ వ్యాక్సినేషన్ అందించే దిశగా గవర్నమెంట్ అనేటటువంటిది ప్రయత్నం చేయాలి అంతేనా. మరి వాళ్ళకి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఫినాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది బ్యాంక్ యొక్క ఫినాన్స్ ఈజీగా రావాలి అన్న దానికోసం కన్వెన్షన్ సెంటర్స్, ఎగ్జిబిషన్ హాల్స్ వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కల్పించడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దానికి లోన్స్ అనేటటువంటివి ఈజీగా వస్తాయి. జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీ అనే దేన్నైనా పెట్టినప్పుడు దానికి లాంగ్ టర్మ్ లోన్స్ అనేటటువంటివి బ్యాంక్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో ఏ సెక్టార్స్ అనేటటువంటివి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కేటగిరీ కిందకి వస్తుంది అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది, ఫినాన్స్ మినిస్ట్రీ ఆర్బీఐ ద్వారా అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ సెంటర్స్, కన్వెన్షన్ హాల్స్ వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని కల్పించడము అంటే తక్కువ రేట్కి లాంగ్ టర్మ్ లోన్స్ కల్పించడం, చీప్ తక్కువ వడ్డీ రేట్కి లాంగ్ టర్మ్ లోన్స్ అనేటటువంటిది కల్పించడం మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఉంటే బ్యాంక్ లోన్స్ ఈజీగా వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ, సరేనా. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ మనకి అఫోర్డబుల్ హౌసింగ్కి కూడా, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ అనేటటువంటిది కల్పించడం జరిగింది. ఎస్ సరే, ఇది వాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.